ఆ జగన్మోహన్ వెంటబడి పిచ్చి కుక్కలు కొట్టినట్టు గుండెలు కొట్టబోతున్నారు. ఆ డబ్బులు ఇప్పుడు అది సచ్చేది లేదు అంత పడే అలా వచ్చి పోయి కాదు. కొందరు జైలు అన్నారు, కొందరు వేలు మీద అన్నారు, జగన్మోహన్ మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. అలాగ వచ్చి పోయి కాదు. రాష్ట్ర పరిస్థితి బాగుపడాల. పైన ప్రధానమంత్రి మోడీ గారు పౌరులుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో లేవున్నారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం మా గొప్ప. ఏదో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 99 సీట్లు సాధించి అది 543లో, అది 80% మాత్రమే. అది పెద్ద గొప్ప. ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన దగ్గర బ్యాగ్ పోసుకున్న బ్యాగును సోఫా సెట్లో విసిరేస్తాడు, అమ్మ వంట చేస్తాడు అది. అమ్మ ఈరోజు నేను సెకండ్ అన్నాడు. అప్పుడు తల్లి అది ఎంతమంది మహానుభావ అంటే ఇద్దరిలో సెకండ్ ర్యాంక్ ల్యాక్ అయ్యేదానికి వస్తుంది. అలాంటి ర్యాంక్ రాహుల్ గాంధీ ఇక్కడ తెచ్చుకొని అది కాకుండా స్వయంగా వైఎస్ఆర్ మీద కడుపులో పూర్తి చేస్తే 2,20,000 రావాలి. డిపాజిట్ 120,000 రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడుపులో కట్టలేదా కూడా డిపాజిట్ కోల్పోయినాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సున్నా, వైఎస్ఆర్ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. మోడీ గారి ఆధ్వర్యంలో నేను మన అసెంబ్లీలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, 4-5-1 ఇండస్ట్రీ జరగబోతుంది, ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి, ఇరిగేషన్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, టూరిజం జరుగుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి. 6 వెల్ఫేర్ స్కీములు 100% జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. క్రికెట్ మ్యాచ్లో 4 కొట్టే ఎంత టాలెంట్, అలాంటి టాలెంట్తో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారు 4+3 7 కొండల సాక్షిగా మంత్రి, 7వ స్థానం వెంకటేశ్వర స్వామి సాక్షి. నేను 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన, నన్ను కూడా చాలామంది కామెంట్ చేశారు, రాయలసీమ ఏంది, అందులో కడపలు ఏంది, కడప పార్లమెంట్ ఏంది, అలాంటి గెలిచేదని 18,000 ఓట్లతో గెలిచిన కౌంటీ రోజు అనుకున్నారట. ప్రగతి చూపిస్తాడు కదా ఈ రాష్ట్రంలో. మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం, అమరావతి ఫస్ట్ దశ 15,000 కోట్లు, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది వైజాగ్, వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, అక్కడ ఆన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ పోకుండా అక్కడ ఆగుతుంది వైజాగ్లో. నేషన్ రాబోతున్నాయి. బెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన ప్రకారం మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గతంలో 100,000, ఇప్పుడు 2.5 లక్షల, స్టేట్ గవర్నమెంట్ 100,000. ప్రతి ఒక్కరికి వెతికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ అవసరం జరుగుతుంది. గ్రామీణ ఉపాధి 20,000 కోట్లు, మన రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి. తద్వారా 300 రూపాయలు లేబర్ గతంలో 80 రూపాయలు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది 300 రూపాయలు. ప్రతి 300లో 200 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ కింద 15 ఎకరాలకు రాష్ట్ర ప్రగతి వాడుకోవచ్చు. అందులో సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, రైతు భరోసా కేంద్రం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఆరోగ్య కేంద్రం కూడా ఉంటుంది, గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటాయి, చెట్లు నాటేది కూడా ఉంటుంది కార్యక్రమం. నిన్న కూడా ఆయన చెప్తున్నాడు, ప్రధానమంత్రి ఆవాస యోజన కానీ మరియు గ్రామీణ ఉపాధి పథకం కానీ కావాల్సినంత నిధులు ఇస్తాం రాష్ట్రానికి అని. రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మంత్రిగా ఉన్నాడు, నిన్న కూడా చెప్పినా మనకు విమానాశ్రయాల అభివృద్ధి కానీ కడప నుంచి మహానుభావుని కడపాడు హైదరాబాద్కు కావాల్సిన ఉడాన్ సిలిమిందంటే డబ్బులు కట్టకపోవడం వలన ఆగింది. సిగ్గులు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ లేకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరిగి పునరుద్ధరణ
జరగబోతుంది. రామారాయణ గారు మంత్రి, మా పార్టీ తరఫున శ్రీనివాస వర్మ గారు మన వైజాగ్ శ్రీనగర్కి సందర్శన చేసినప్పుడు కుమారస్వామి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక, ప్రస్తుత మంత్రి, ఖచ్చితంగా శ్రీనగర్ తరఫున హామీ ఇచ్చిపోయినాడు. కాబట్టి నేషనల్ రోడ్డు పెరుగుతాయి, సీ రోడ్డు పెరుగుతాయి, ఎయిర్ రోడ్డు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది.